తీసుకోండి, టీ తీసుకోండి, తీసుకోండి అమ్మ, పర్లేదు. నిన్నటి నుండి చూస్తున్నా, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కసారి కేసు కోర్టుకెళ్తే పోలీసులు కూడా ఏమీ చేయలేరు. ఒకవేళ కోర్టులో మీరేమైనా చేద్దామనుకున్నా, మీ కూతురికే అన్ని సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయి, తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. మాకేం చేయాలో తెలియడం లేదండి, మీరు ఏదో ఒక దారి చూపించండి. నేను కూడా ఏం చేయలేను కదమ్మా. మీరు పోలీస్ కదా మేడం, మీరే అలా అంటే ఎలా? మా బాధను అర్థం చేసుకున్నా అన్నారు, ఏదో ఒక దారి చూపించండి. అర్థం చేసుకున్నా కాబట్టి చెప్తున్నా. మీరిక్కడ ఎంతసేపు కూర్చున్నా ప్రయోజనం లేదు. నా మాట విని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసు వెనక్కి తీసుకునేలా చేయండి. ఇదొక్కటే మీ దగ్గరున్న మార్గం. లేదంటే మీ అమ్మాయిని ఎవరూ కాపాడలేరు. అది కూడా మీ అమ్మాయిని ఇక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లక ముందే రావాలి. మీకు ఈ సలహా ఇవ్వడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇదేంటి కనుకో, ఈవిడ ఎవరో ఒకరిని తీసుకురమ్మని చెప్తుంది గాని అదెవరో చెప్పకపోతే ఎలా తీసుకొస్తాం? మనకి మాత్రం ఎవరు తెలుసు? అబ్బో, ఒకసారి జైలుకెళ్తే జీవితం అయిపోయినట్టారా? జైలు నుండి తిరిగి వచ్చినా సరే ఖైదీలాగానే చూస్తారు, కానీ మనోడని ఎవ్వడూ చూడడరా. చచ్చేదాకా దాన్ని మొయ్యాల్సింది. చెల్లి, వాళ్ళు మాటలు వింటుంటే నాకే భయం వేస్తుంది. మరి అప్పు పరిస్థితి ఏంటే? కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కసారి కేసు కోర్టుకెళ్తే పోలీసులు కూడా ఏమి చేయలేరు. ఏమండి, ఇక నా వల్ల కాదు, ఎవరెలా చూసినా పర్వాలేదు. నేను వెళ్ళి సీతారామ దగ్గర కాళ్ళు పట్టుకుని ఒప్పించి అప్పును కాపాడుకుంటా. అది కాదు కనుకో. నువ్వేం చెప్పినా నేను విన్ను. నువ్వు అన్నట్టు ఒకవేళ అక్కడ మన పిల్లలకి ఏమైనా సమస్య వస్తే అది చూసుకోవడానికి నేనున్నాను. కానీ ఇప్పుడు అప్పుని జైలుకెళ్లకుండా ఆపడానికి సీతారామయ్య గారు తప్ప ఎవరూ లేరు. నువ్వు వచ్చినా రాకున్నా నేను మాత్రం వెళ్తున్నాను. కనకో, నువ్వు అలా అన్నాక నేను మాత్రం ఎలా కాదంటాను? అప్పు బయటికి రావడానికి కదా నాకు కావాలి. తండ్రిగా ఏం చేయలేకపోతున్నాను. కనీసం నేను ఆయన కాళ్ళు పట్టుకుంటే ఒప్పుకుంటాడు అంటే తప్పకుండా వస్తాను. పద, వెళ్దాం. అక్క, కొంచెం అప్పు దగ్గరుండు, నేను చూసుకుంటాను. లేవే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఏమైంది రాజ్కి, ఎక్కడ వాడు? అత్తయ్య గారు ఆయన పడుకున్నారు. రాజ్కి ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదమ్మా, అమ్మగారు నిద్రపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీకు నువ్వే సొంత నిర్ణయాలు తీసుకునే దాన్ని అయిపోయావా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుక్కి ఇంత ప్రమాదం జరిగినా కూడా మాలో ఏ ఒక్కరికి ఒక్క ఫోన్ చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు? ఎవరిచ్చారు నీకు అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు హక్కు? ఈ తాళి. ఈ తాళి నాకు ఆ హక్కు, అర్హత, అధికారం ఇచ్చింది. నోర్ ముయ్, నువ్వు ఇవాళ్ళొచ్చావు కానీ ఈ దుగ్గిరాల వారసుడి వెనకాల ఇంత పెద్ద కుటుంబం ఉంది. మేమంతా ఏమైపోయామనుకున్నావు? మాతో చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాల్సిన అవసరం నాకుంది, కానీ చెప్పే సమయం నాకు లేదు. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? నేను నిజం చెప్తున్నాను అత్తయ్య గారు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. మా రాజ్కి అంత సీరియస్గా ఉంటే మాతో చెప్పకుండా ఏం చేస్తున్నావు?